అంబేద్కర్ ఆలోచన విధానం ఆచరిస్తాం ఆచరిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానం ఆచరిస్తాం ఆచరిస్తాం జై భీమ్ జై భీమ్ కొనసాగిద్దాం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం కొనసాగిద్దాం జరిగినటువంటి దాడి ఇలా ఆయన గృహం మీదనే కాదు యావత్ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి ఈ రాజ్యాంగం మీద కూడా దాడి జరిగింది ఇది ఒక్క చీకటి రోజుగా ఈ ప్రభుత్వాలు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిగ్గుతోటి తలదించుకోవాల్సినటువంటి చర్య ఇది ఇయల్ల గుడుల మీద ఉన్నటువంటి ప్రభుత్వాలకు శ్రద్ధ ఆ గుడికే రక్షణ కల్పించినటువంటి బాబాసాహెబ్ రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోయిందంటే ఓ నాయకులారా మీరు సిగ్గుతోటి తలదించుకోండి ఇది మామూలుగా ఇడిచిపెట్టేటువంటి సంగతి కాదు ఈ రోజు భారత రాజ్యాంగానికి రక్షణ లేదు భారత రాజ్యాంగానికి కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ లేదు మహనీయుల చరిత్రకు రక్షణ లేదు మీరు ఇచ్చేటువంటి గుళ్ళకిచ్చే రక్షణ సిక్కుతోటి ఏ రాజ్యాంగాన్ని మీరు అడ్డుపెట్టుకుని ప్రమాణ స్వీకరణ చేసి ఇలా ఢిల్లీలో గద్దెనకి కూర్చున్నారు నాయకులారా ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి ఇది తూర్చుకుంటే పోయే చర్యగా మేము భావిస్తలేము ఈ యొక్క సంఘటన మీద జరిగినటువంటి దుండగులను మీరు శిక్షించి చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే ఈ విద్యార్థి సంఘాలుగా అన్ని ఉద్యమాలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం లేని పక్షంలో నేను గద్దె దించి ఈ ప్రభుత్వాలను కూల్చేందుకు పనిచేస్తాం ముఖ్యంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థి సంఘాలకు తెలియజేయడం ఏంటంటే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద ఎస్టీ ఎస్సీ అష్టాసిట్ కేసులు పెట్టాలా వాళ్ళను శిక్ష చేయాలా లేని పక్షంలో ఈ ఉద్యమాలు ఉభయత్ర నిలుస్తాయి ఒక్కటి తెలుసుకోండి నాయకులారా మీరు ఈరోజు నాయకులైంది ఈరోజు గుడులు బడులు అన్ని కట్టడానికి కారణమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే అందరికీ జేబీములు నా పేరు కనక ప్రమోద్ మాదిగ ఎంఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జును మనం ఇక్కడికి వచ్చినందుకు ప్రతి విద్యా సంఘానికి సామాజిక ఉద్యమ నమస్కారాలు విద్యా ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని విద్యా సంఘాలను కలుపుకొని అంబేద్కర్ నివాసమైన రాజగృహంపై దాడి చేయాన్ని సిగ్గుగా భావిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేయబోతున్నాము అలాగే రానున్న రోజుల్లో ఎటువంటి అంబేద్కర్ విగ్రహంపై దాడి కానీ లేకపోతే అంబేద్కర్ నివాసంపై దాడి కానీ కొనసాగించాలని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ముందు పాలాభిషేకం చేస్తూ అంబేద్కర్ ఘననివాళులు అర్పిస్తాం అలాగే ఆయన మన దళిత జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ అంబేద్కర్ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రానున్న రోజుల్లో పెద్ద ఉపేత్ర ఉద్యమం చేస్తాం అలాగే మహారాష్ట్రలో ఈ దాడులు చేసిన దుండగులను పట్టుకొని శిక్షించాలని లేకపోతే రానున్న రోజుల్లో మహారాష్ట్రలో రాజగృహం ముందట దళిత విద్యార్థి సంఘాలు అందరినీ కలుపుకొని అతిపెద్ద ఉద్యమం చేయబోతున్నామని చెబుతూ ఈ నివాసమైనటువంటి రాజగృహంపై దాడి ఏదైతే జరిగిందో దాన్ని విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదే ఇది రాజగృహంపై జరిగిన దాడి కాకుండా ఇది యావత్ భారత రాజ్యాంగంపై జరిగిన దాడిలాగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం మీరు ఆయన విగ్రహాలు కూల్చోవచ్చు ఆయన ఇంటిపై దాడి చేయవచ్చు కానీ ఆయన ఆలోచన విధానం మాత్రం మా మనసులో ఇంకా మిగిలే ఉన్నది నరాలు ఆయన ఆలోచన విధానం జీర్ణించుకుని ఉన్నాం ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తాం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దాన్ని సిబిఐ చేత విచారణ జరిపించి ఖచ్చితంగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి శిక్ష పడేలా చూడాలని మేము విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తాం లేని పక్షంలో అన్ని విద్యార్థుల సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.